వరద బాధితుల విషయంలో ఆదుకునే విషయంలో ఈనాడు సంస్థలు ఇవాళ కాదు రామోజీరావు గారు బ్రతుకున్న రోజుల నుండి కూడా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాయి. గుజరాత్ లాంటి చోట్లయితే ఒక గ్రామం గ్రామమే కట్టించినటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. వాళ్ళకి మనం పంపించేటటువంటి ప్రతి రూపాయి కూడా మిస్యూజ్ కాదు, ప్రతి రూపాయిని సద్వినియోగం చేస్తారు. ప్లస్ వాళ్ళ రూపాయితో కూడా కలిపి ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన ఆలోచన చేస్తారు. కర్నూలు వరద అయినప్పుడన్నా అట్లాగే చేశారు, అట్లాగే గుజరాత్ లాంటి చోట్ల అట్లాగే చేశారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి చర్య తీసుకునే, అంటే ఒక రూపాయిని ఖర్చు పెట్టేటటువంటి దాంట్లో ఈనాడు గ్రూప్స్కి తిరుగులేదు. ఇప్పుడు వాళ్ళు బెజవాడ వరద నేపథ్యంలో ఈనాడు గ్రూప్ సంస్థలు లేదా రామోజీ కుటుంబం అనాలి, టోటల్గా 5 కోట్ల రూపాయలు తమ సంస్థ నుంచి ముందుగా విరాళం ప్రకటించి ప్రజల్ని విరాళాలు ఇవ్వమని అడుగుతున్నారు. ఈ విషయంలో వాళ్ళని అభినందించాలి. ఒక పర్మనెంట్ సొల్యూషన్కి సంబంధించినటువంటి దానికే సద్వినియోగం చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఇస్తే డబ్బులు.